హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రితిమారచులు ఈరోజు నేను పెరుగుతో ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి చెప్పబోతున్నాను దానికంటే ముందుగా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా పెరుగు గురించి ప్రయోజనాలు తెలుసుకుందాము రోజు పెరుగు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలామంది ప్రజలు వారి ఆహారంలో పెరుగు అన్నది ముఖ్యమైనదిగా భావిస్తారు పెరుగు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియా ఈ పెరుగులో ఉంటుంది పెరుగులో ప్రోటీన్స్ కాల్షియం రిబోఫ్లేవిన్ బి సిక్స్ టువెల్వ్ పోషకాలు ఉంటాయి ప్రతిరోజు పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి పెరుగు సహాయపడుతుంది ఇన్ని ప్రయోజనాలున్న పెరుగుతో కొన్ని ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రమాదమని మన డాక్టర్స్ చెప్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం పాలు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది రోజుకు ఒక గ్లాసు పాలు తీసుకోవడం వల్ల పాలలో ఉన్న కాల్షియం మన కండరాలను గట్టిపరుస్తుంది మనల్ని ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది కానీ పాలు తాగిన తర్వాత పెరుగు తినకూడదు పెరుగు తింటే పాలు తాగద్దు ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకు గ్యాస్ డయేరియా వంటి సమస్యలు కలిగిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మినపప్పు ఈ మినపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటే మినపప్పుతో చేసిన ఏ వంటకమైనా అంటే ఇడ్లీ దోశ లాంటివి తిన్న తర్వాత మనం పెరుగు అసలే తీసుకోకూడదు ఈ మినపప్పుతో చేసిన వంటకము దాంతో పాటు పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఎక్కువగా కడుపుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మన డాక్టర్స్ చెప్తున్నారు అందుకే వీలైనంత వరకు మనం టిఫిన్స్ చేసిన తర్వాత పెరుగు తీసుకోకపోవడమే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి తర్వాత వచ్చేసి చేపలు చేపలు తిన్న తర్వాత పెరుగు తీసుకోకూడదనే విషయం చాలామంది వినే ఉంటారు ఈ చేపలు తిన్న తర్వాత పెరుగు కూడా తీసుకోవడం వల్ల మనకు వాంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనం తీసుకున్న ఆహారం కూడా సరిగా జీర్ణం అవ్వక కడుపు నొప్పికి దారి తీస్తుంది అందుకే చేపలు తిన్న తర్వాత పెరుగుకు దూరంగా ఉండడం చాలా మంచిది తర్వాత వచ్చేసి మామిడి పళ్ళు మామిడి పళ్ళు తిన్న తర్వాత పెరుగు తీసుకోకపోవడమే చాలా మంచిదండి లేదా మనం పెరుగుతూ అన్నం తిన్న తర్వాత కానీ మామిడి పళ్ళు కూడా తీసుకోకూడదండి ఇలా తీసుకోవడం వల్ల మనకు కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది దానివల్ల మనం చాలా నష్టపోతామండి అందుకే మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్